పర్యావరణ పరిరక్షణకు మరియు క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు శ్రీశైలం పరిధిలో మరిన్ని మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయించింది. వర్షాకాలం ముగిసేలోగా మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా చేపట్టనున్నారు. ముఖ్యంగా వలయ రహదారికి ఇరువైపులా 6 బయలు ప్రదేశాల్లో దేవస్థానం ఉద్యానవనాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వలయ రహదారిలో పలు మొక్కలు నాటబడ్డాయి. నిర్మాణంలో ఉన్న గణేష సదనం సమీపంలో వలయ రహదారి వద్ద ఈ మొక్కలను నాటడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమంలో బిల్వం, కదంబం, రావి, మహాగని, ఆకాశమల్లె మొదలైన మొక్కలను వలయ రహదారి వద్ద నాటబడ్డాయి. కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎస్ లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య స్వామి, శ్రీ రాజోత్తు హనుమంతనాయక్ తదితరులు పాల్గొన్నారు.